నేను నరసింహ సార్ ఇప్పుడు ఈ లాక్డౌన్ ఉంది ఈ లాక్డౌన్ టైంలో ఏం చేస్తే బాగుంటుంది సో పరిస్థితులు బాగాలేవు కదా లేకపోతే నా డబ్బులు లేవు కదా లేకపోతే ఇంకేదో లేదు కదా సో నేను పెద్ద కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుతాను పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో వెయ్యి మంది రెండు వేల మంది ఉండాలి నేను జాయిన్ అయ్యే కోచింగ్ సెంటర్లో రెండు వెయ్యి రెండు వేల మంది ఉంటే దాన్ని ఉండరు క్వశ్చన్ అడగడానికి నాకు టైం దొరకదు సార్ వెయ్యి మంది కోచింగ్ సెంటర్లో ఉంటే ఒక డౌట్ వస్తే వాళ్ళు చెప్తారా మీకు సో పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లు జాయిన్ కావాలి నేను ఈ నోట్ ఇది లాక్డౌన్ అయిపోయింది తా అప్పు అయినా వెళ్ళాలా వెళ్ళి జాయిన్ కావాలా జాయిన్ ఒక అరవై డెబ్బై వేలు వేస్ట్ చేసుకోవాలా వచ్చి మళ్ళీ ఫెయిల్ కావాలా ఇవి ఇలాంటి ఆలోచనలు ఎవరు ఉంటే మానుకోండి ఇప్పుడు లాక్డౌన్ టైంలో ఏం చేస్తారంటే చాలా మటుకు పిల్లలు చేసే సిలియస్ పని ఏంటంటే ముద్దుగా ఈ టైం అంతా ఫేస్బుక్ వాట్సాప్లు టిక్ టాకులు ఇంకా దరిద్రాలు దేశంలో ఉన్న దరిద్రాలు అన్నీ ఫోన్లో పట్టుకొని కూర్చుంటారు పొద్దున్న లేస్తే ఫోను పండుకుంటే ఫోను లేస్తే ఫోను మధ్య అనేది తింటే ఫోన్ ఫోన్ లేకుండా బతకడు గీసంట మాత్రం దాని ఉంటారు మళ్ళీ గిసుంటి విపత్తులు ఎప్పుడైనా ఫ్యూచర్లో కరోనా ఫ్యూచర్లో ఎఫెక్ట్ వస్తే మాత్రం ఇలాంటి లేదంటే ఏదైనా కష్టం వస్తే లైఫ్లో విపరీతమైన ఇబ్బందులు పడాల్సి వస్తాయి గుర్తుపెట్టుకొని ఈరోజు మీ చేతిలో ఉంది మీ టైం దీన్ని సరిగా ఉపయోగించుకొని సరిగా చదువుకోండి నేను చాలా వీడియోస్లో చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఫోన్కు మాత్రం హ్యాబిట్స్ అవ్వద్దు మీ ఫర్ సపోజ్ నేను చెప్పే పిల్లలు కంటే నేను ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాను ఇప్పుడు జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్కే టూ హెండ్ రూపీస్ తక్కువ నుంచి వేయకండి ఓకేనా మన మన సైట్లో దాదాపు ఎనిమిది వేలు పదివేలు కట్టి కూడా క్లాసులు తీసుకున్న పిల్లలు ఉన్నారు ఓకేనా నేను కరోనా ఎఫెక్ట్తో నా వంతు సహాయంగా టూ హండ్రెడ్ రూపీస్ అది ఆన్లైన్ కోచింగ్ ఇస్తున్నాము సో విషయం ఏంటంటే ఈ టైంలో సరైన సరైన రీతిలో సమయాన్ని ఉపయోగించుకోండి అంతేగాని కరోనా అయిపోని లేకపోతే మళ్ళీ ఇంకా కరోనా అడ్వాన్స్ రాని ఆ తర్వాత ప్రిపేర్ అవుతా ఈ మానండి ముద్దుగా చక్కగా ఇంట్లో కూర్చొని సమయాన్ని సద్వినియోగపరచుకొని ఉద్యోగం కోసం ప్రిపేర్ అవ్వండి ఎవరు రాదు అని ముచ్చట మానుకోండి ఫస్ట్ చెప్తున్నాను నాకు రాదు నేను తెలుగు మీడియం నేను ఇంగ్లీష్ మీడియం నేను పూర్ బ్యాక్గ్రౌండ్ నాకు చెప్పటోళ్ళు లేరు నీకు చెప్పడానికి నర్సింహ అకాడమి ఉంది దానిలో క్లాసులు ఉంటాయి దానిలో ఎగ్జామ్స్ ఉంటాయి దానిలో అప్డేట్స్ ఉంటాయి దానిలో ప్రతి ఒక్కటి ఉంటాయి మీకు నేనున్నాను ఎవరు లేకపోయినా ఓకేనా మీకు ఎవరు సపోర్ట్ చేయకపోయినా ఒకటి నీకు చదివే ఆలోచన ఉంటే సరిపోతుంది మిగతాదంతా నేను చూసుకుంటాను ఇది ఒక మంచి అవకాశం బెస్ట్ ప్లాట్ఫామ్ ఈ ఈ సమయానికి లాక్డౌన్ సమయాన్ని మొత్తం చదువుకోవడానికి మాత్రం ఉపయోగించండి సో నా నెంబర్కి కాల్ చేయండి నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ కాల్ చేయండి విషూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ చాలామంది పేద విద్యార్థులు ఏం చేస్తారంటే వాళ్ళకుండే ఫీలింగ్ ఏంటంటే సో మేము పెద్ద కోచింగ్ సెంటర్లో జాయిన్ కాలేకపోతున్నాం మాకు ఉద్యోగం రాదని చెప్పేసి పెద్ద కోచింగ్ సెంటర్లో పదివేల మంది కోచింగ్ తీసుకుంటే పది మందికి ఉద్యోగాలు వస్తాయి వాడెప్పుడు కూడా నేను పదివేల మంది కోచింగ్ ఇచ్చాను పది మందికి ఉద్యోగాలు వచ్చినే ఏ ఏ పిచ్చోళ్ళు ఏ పెద్ద ఏ పెద్ద కోచింగ్ సెంటర్ వేసుకోరు గుర్తుపెట్టుకోండి సో నేను చెప్పేది పెద్ద కోచింగ్ సెంటర్లో జాయిన్ అయినంత మాత్రం ఉద్యోగాలు రావు ఒకటి మాత్రం జరుగుతాయి పక్క అదేంటంటే ఒక డెబ్బై ఎనిమిది వేలు మాత్రం వేస్ట్ అయితే పక్క కోచింగ్ కమ్ హాస్టల్ ఫీజు తర్వాత ట్రావెల్ అండ్ ఎక్స్పెండి ట్రావెల్ అండ్ ఎక్స్పెండిచరు సో ఎవ్రీ పెద్ద ఏ కోచింగ్ సెంటర్ అయినా డబ్బుల కోసమే ఇంక్లూడింగ్ నేను కూడా డబ్బుల కోసమే దాని వంట పనిచేస్తాను సో నా గురించి చెప్తున్నాను వేరే గురించి చెప్పట్లేదు నేను ఏంటంటే సర్వీస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తాను సో తక్కువ డబ్బులకు ఎక్కువ మందికి ఆఫర్ చేస్తాను ఇప్పుడు నేను పదమూడు వేల మంది కోచింగ్ ఇస్తున్నాను పదమూడు వేల మందికి ఇప్పుడు ఫర్ సపోజ్ నేను వెయ్యి మందికి ఐదు వేలు పెట్టి కోచింగ్ ఇచ్చేదానికన్నా పదమూడు వేల మందికి ఐదు వందలు పెట్టి కోచింగ్ ఇవ్వచ్చు సో అంటే సేమ్ డబ్బులు వస్తున్నాయి కానీ ఎక్కువ మందికి సర్వీస్ చేస్తున్నాను సో పేద విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మీరు అది కాకండి పరిశ్రమ కాకండి అయ్యో నాకు రాదు నేను పేద విద్యార్థిని నేను ఇక్కడ పోలేకపోతున్నాను అక్కడే పోలేకపో ఈ కోచింగ్ సెంటర్ పోలేకపోతున్నాను నేను నా బుక్స్ కొనుక్కోలేకపో నువ్వే బుక్స్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు చక్కగా ఫస్ట్ మొదటగా ఒక రెండు వందల రూపాయలు పే చేసి క్లాసులు తీసుకోండి తీసుకొని అది చదువుకోండి డెఫినెట్గా మీకు లైఫ్లో సక్సెస్ వస్తుంది మీకు డెఫినెట్గా ఉద్యోగం వస్తుంది మేము చెప్పినట్టు మీకు నరసింహ ముందు ఎవరు లేకపోయినా రెండు వందలు మంది విద్యార్థులు ఏంటంటే రెండు వందలు పే చేయలేని దరిద్రంలో ఉంటారు ఏంటంటే వాళ్ళకు ఫోన్లు కొనుక్కోవడానికి డబ్బులు ధన ఉండరు పేదరికం రాదు షూలు కొనుక్కోవడానికి పేదరికం రాదు మంచి షర్ట్స్ కొనుక్కోవడానికి పేదరికం రాదు వాళ్ళకి పేదరికం వచ్చేదల్లా ఒకటి ఒకటి చదువు ఫోన్లు కొనుక్కోవడానికి పేదరికం రాదు అలా ఉండకండి మీరు మారాలా మీ మారితే మీ జీవితం మారుతుంది నువ్వు ఇప్పుడు పడే కష్టమే రేపు నీ జీవితాన్ని స్టడీ చేస్తుంది ఫ్రెండ్స్ మానుకోండి చదువుతో ఫ్రెండ్షిప్ చేయండి డెఫినెట్గా అది మీకు బెస్ట్ ఫీచర్ ఇస్తుంది సో ఈ అవకాశం మీరు ఇస్తున్నాను మీకు టూ హండ్రెడ్ రూపీస్కు సో నైన్ డబల్ ఫైవ్ డబల్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ టూ కాల్ చేయండి విష్యూ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ